హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారి స్ట్యూట్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఆధార్ కార్డు యొక్క వ్యాలిడిటీని మనము ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అయితే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ ఆధార్ కార్డ్ వ్యాలిడిటీని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీరు అక్కడ నుంచి ఓపెన్ చేసి ఈ వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చండి. సో ఫ్రెండ్స్, అయితే మన ఆధార్ కార్డ్ వ్యాలిడిటీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని నేను ఇక్కడ ఆల్రెడీ వెబ్సైట్ ఓపెన్ చేసి పెట్టాను. సో ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్తే ముందుగా మనకిక్కడ మెనూ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. సో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. సో ఆ దాని తర్వాత మనము ఇలా కిందికి వచ్చేసే స్క్రాల్ చేస్తే ఇక్కడ చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డాష్బోర్డు చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మన ఆధార్ నెంబర్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు ఆధార్ యొక్క డీటెయిల్స్ అండ్ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయని కూడా మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ నా ఆధార్ నెంబర్ని నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను, చూడండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, నేను ఇక్కడ చేస్తున్నాను. క్యాప్చా కోడ్ ఎంట్రీ చేస్తే మన ఆధార్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయన్నమాట. మన ఆధార్ నెంబర్ అది వ్యాలిడిటీలో ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ ఎగ్జిస్ట్ అని కనిపిస్తుంది కదా. సో ఎగ్జిస్ట్ అని కనిపిస్తే మనకు ఆధార్ కార్డ్ అనేది వ్యాలిడిటీలో ఉన్నట్లు అనమాట. సో ఇక్కడ కింద ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అంటే మన ఆధార్ యొక్క డీటెయిల్స్ అనేది వెరిఫై చేయబడింది అని చెప్పి క్లియర్గా చెప్తున్నాం. మన ఏజ్ బ్యాండ్ అంటే మన ఆధార్లో మన ఏజ్ ఎంత, 30 to 40 ఇయర్స్ బిలో ఉన్నారని చెప్పి క్లియర్గా చూపెడుతుంది. అండ్ జెండర్ అది మేల్దా ఫిమేల్దా అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. అండ్ స్టేట్ తెలంగాణదా ఇంకా ఏ ఇతర రాష్ట్రాలదా అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మొబైల్ నెంబర్, మన మొబైల్ నెంబర్ ఒకవేళ లింక్ ఉండింటే ఆ మొబైల్ నెంబర్ అనేది లాస్ట్ చివరి 3 నెంబర్లు కూడా మనకి ఇక్కడ కనిపించేస్తాయన్నమాట. ఒకవేళ లింక్ లేకపోతే నల్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట, NULL నల్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ విధంగా మన ఆధార్ యొక్క వ్యాలిడిటీని మనము చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.